హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాన స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం మహాబలిపురం బీచ్లో అయితే ఉన్నామన్నమాట. బ్రదర్ అయితే ఇక్కడ కోలా అని చెప్పి అమ్ముతున్నాడు, ఐస్ కోలా. ఐస్ వచ్చి దాంట్లో వేసినాడు, ఆ మిషన్లో వేసినాడు. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే అది పొడి పొడిగా వచ్చింది ఐస్ అయితే. మీరు చూడొచ్చు ఆ గిన్నెలు అయితే పడిందనమాట. ఐస్ని బాగా ప్రెస్ చేసి గ్లాసులు అయితే పెట్టి పుల్ల అయితే చెక్కుతున్నాడు. ఇక్కడైతే చాలా ఫేమస్ ఈ ఐస్ కోలా. దీనిపైన అయితే కొంచెం ఫ్లేవర్స్ వేసి రకరకాలుగా వేసిస్తారనమాట. చూద్దాం ఎట్లా తయారు చేస్తాడు. మీరు చూడొచ్చు ఐస్ కోలాని అయితే ఎట్లా బాగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది ఐస్ అనేది. ఆ పుల్లకైతే గట్టిగా స్ట్రాంగ్గా చెక్కుంటుంది అనమాట, పడకుండా ఉంటుంది. నా యూట్యూబ్ వీడియోస్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి షీట్ వీడియోస్ కోసం టైగింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి మన యూట్యూబ్ ఛానల్ని. ఐస్ ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత మంచిదనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది చెప్తున్నాడు బ్రదర్ అయితే. ఇప్పుడైతే ఈ ఐస్ని తీసేసి ఆ గ్లాస్ ఎత్తుకున్నాడు, ఆ గ్లాసులు అయితే పెట్టబోతాడు. దీంట్లో అయితే ఫ్లేవర్స్ కలుపుతాడు అనమాట ఐస్ కోలాలో. ఫ్రంట్లో బాటిల్లో కనబడేదంతా ఫ్లేవర్స్ అనమాట. మ్యాంగో ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్, గ్రేప్ ఫ్లేవర్, చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే బ్రదర్ అయితే గ్రేప్ ఫ్లేవర్ ఏదో కలిపినాడు అనమాట. పేపర్లో రాసి పెట్టి ఉంటాడు చూడండి బాటిల్ పైన ఫ్లేవర్స్. ఇందులో అయితే ఇప్పుడు చాలా రకాలైన ఫ్లేవర్లు ఉన్నాయి. గ్రేప్ ఫ్లేవర్ అని చెప్పి, ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చెప్పి, మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ అయితే కలిపిస్తాడు అనమాట ఐస్ కోలాకి. మీకు ప్రైజ్ జోన్కి వస్తే 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చిన నా సజెషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు జ్ఞానోలక్స్.